విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే కప్ విజయదశమి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ ప్రోత్సాహంతో ఉత్తరాంధ్ర క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లిలో జరగబోయే ఈ మ్యాచ్లో మొదటి బహుమతిగా 25,000, రెండవ బహుమతిగా 15,000, అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లా సురేంద్ర, కొనతాల రత్నకుమారి, కాండ్రేగుల చిన్న, గొర్లి శేఖర్, మాటూరు వెంకటసాయి, ఎస్ బాన్ చందర్ మరియు ఎన్టీఆర్ గ్రౌండ్ క్రికెట్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పేలగోన్ సత్యేంద్ర ప్రోత్సాహంతో మరి రేపు 13వ తారీఖుని ఉత్తరాంధ్ర స్థాయిలో మరి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ కూడా ఆర్గనైజర్ సాతిరిలో రేపు 13వ తారీఖున స్థానిక ఎమ్మెల్యే పేలగోన్ సత్యేంద్ర గారు ప్రారంభిస్తారు. ఈ పోటీలు సుమారు 10 రోజులు మరి జరుగుతాయి. మరి అనకాపల్లి మన ఉత్తరాంధ్రలో ఉన్న క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా స్థానిక ఎమ్మెల్యే పేలా గోవిందరెడ్డి గారు వచ్చిన తర్వాత మరి గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ మైదానం ఎంత చక్కగా ఉన్నదంటే దానికి కారణం స్థానిక ఎమ్మెల్యే పేలా గోవిందరెడ్డి గారే. మరి వారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గ్రౌండ్లో మరి క్రీడలకు బాగా ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఈ గ్రౌండ్లో మరి మందుగుండు వ్యాపారాలే చేసేవారు. ఈరోజు మాత్రం అటువంటివి ఏవి లేకుండా ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఇద్దరు వాచ్మెన్లు పెట్టి క్రీడలని అన్ని రంగాలుగా, ఒక క్రికెటే కాదు రాష్ట్ర వాలీబాల్ కానీ అన్ని రకాలుగా, అలాగే జిమ్ము ఈరోజు ఎన్టీఆర్ క్రీడ మైదానంలో మరి ఇండోర్ జిమ్ కానీ అవుట్డోర్ జిమ్ కానీ మరి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. క్రీడాకారులందరూ కూడా ఈ ప్రభుత్వంలో దయచేసి మీరు బాగా ఎదగాలని, మీరు క్రీడల్లో రాణించాలని మరి ప్రభుత్వపరంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పేలా గోవిందరెడ్డి గారు ఆశీస్సులు క్రీడాకారులకు అందరికీ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని క్రీడాకారులందరూ వినియోగించుకొని మీరు మంచి క్రీడాకారులకు ఎదగాలని కోరుకుంటూ సెలవు.